ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిషికొండ ప్యాలెస్ భారంగా మారింది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుతం రిషికొండ ప్యాలెస్ ఖాళీగానే ఉంది, అక్కడ భవనాలన్నీ ఖాళీగానే ఉన్నాయి. నిర్వహణ కోసం రోజుకు 100,000 రూపాయలు ఖర్చు అవుతోందని చెప్తున్నారు. సగటున నెలకు 600,000 రూపాయలు విద్యుత్ బిల్లే వస్తోంది. 85 లక్షల కరెంటు బిల్లు ఇప్పటికీ పెండింగ్లో ఉందని చెప్తున్నారు. రిషికొండ ప్యాలెస్ భవనాలను ఎలా వాడాలి అనే దానిపై ఇప్పుడు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. గత ప్రభుత్వం రిషికొండపై భవనాలను నిర్మించింది. ఇప్పటి ప్రభుత్వానికి ఆ భవనాలు గుదిబండలా మారాయని చెప్తున్నారు. ప్రభుత్వ అవసరాలకు వాడుకుంటారా, ప్రైవేట్కి ఇస్తారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. రోజుకు మెయింటెనెన్స్ కోసం 100,000 రూపాయలు ఖర్చు అవుతోంది. 100,000 రూపాయల విద్యుత్ బిల్లులు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. రిషికొండ ప్యాలెస్ భవనాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. గందులో దుర్కేష్ మతపడ్డన్నారు. అసలు విశాఖ పరంగా రాష్ట్ర పర్యాటక శాఖ పరంగా ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టారో మినిస్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత పాలక ప్రభుత్వంలో అసలు ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు పర్యాటక శాఖ విషయంలో. అలాగే విశాఖకి అనేక ఆస్కారం ఉంది అభివృద్ధి చేస్తే. అనేక మంది టూరిజం నుంచి డెవలప్ అయ్యి విదేశీయులు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాంటి దాన్ని దీన్ని భ్రష్టు పెట్టించారు అని మీరే అప్పుడు అనేక మంది సందర్భాల్లో చెప్పారు. ఏమంటారు ఇప్పుడు మీ హయాంలో ఎటువంటి అభివృద్ధి చెందుతుంది విశాఖపట్నం, ఎటువంటి రాష్ట్ర పరంగా పర్యాటక శాఖ ఎటువంటి అభివృద్ధి చేసే యోచన ఉంది? 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు కేవలం అప్పటి ప్రతిపక్ష నాయకుల్ని విమర్శించడానికి సమయం అంతా వెచ్చించేది తప్పితే ఏనాడు కూడా ఈ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి గురించి వాళ్ళు కృషి చేయలేదు. కాకపోతే దుబారా చేశారు ఇక్కడ ఋషికొండ మీద ఉన్న భవంతి లాంటి విషయాల్లో. అయితే ఇప్పుడు మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తిరిగి దీన్ని పట్టాలెక్కించడానికి ఏ రకమైన కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచనతో ఒక కార్యాచరణ ఏర్పాటు చేశాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాబోయే రోజుల్లో ఏదైతే లంబసింగ్ ఉందో అక్కడ బొర్రా కేవ్స్ ఉన్నాయో వాటిని డెవలప్ చేసేటువంటి కార్యక్రమానికి ఐకానిక్ ప్రాజెక్ట్స్గా అక్కడ తయారు చేయడానికి, అదేవిధంగా ప్రధానమైనటువంటి అంశాలు ఏదైతే మనకి టెంపుల్ టూరిజం ఉందో కేవలం టెంపుల్ టూరిజంకు మాత్రమే పరిమితం కాకుండా ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, అదేవిధంగా హెల్త్ టూరిజం ఇవన్నింటినీ కలుపుకుని ఒక సర్క్యూట్గా ప్రతి చోట ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఒక పక్కన శ్రీశైలం ప్రాంతంలో కానీ, అదేవిధంగా సూర్యలంక బాపట్లలో కానీ, అదేవిధంగా అఖండ గోదావరి ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో కానీ, అదేవిధంగా వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాల్లో కానీ టూరిజంను అభివృద్ధి చేయటం ద్వారా పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమాలు ఒక్కొక్కటి చేపడతాం. దానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా పెద్ద ఎత్తున లభిస్తూ ఉంది. వాటన్నిటితో కలుపుకుని ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా వైజాగ్ ప్రాంతం అంటే పర్యాటక రంగానికి పెద్దపీట వేసేటువంటి ప్రాంతం. ఒక పక్కన అద్భుతమైనటువంటి సముద్ర తీరం, మరో పక్కన కొండలు, మరో పక్కన అటవీ భాగం, ఇవన్నీ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఈ మల్టిపుల్ టూరిజం యాక్టివిటీగా డెవలప్ చేయడానికి కేవలం ఏ ఒక్క టూరిజం మాత్రమే కాకుండా మల్టిపుల్ టూరిజం యాక్టివిటీగా ఒక సర్క్యూట్గా తయారు చేయడానికి మేము ప్లాన్స్ తయారు చేసుకుంటున్నాం. త్వరలో వాటన్నింటినీ కూడా అమలు చేస్తాం. సార్, గత ప్రభుత్వంలో అనేక కోట్లు వెచ్చించి ఋషికొండ ప్యాలెస్ని అయితే తయారు చేశారు. దాన్ని ఇప్పుడు ఇటు దేనికి పనికి రాకుండా అలా వదిలేశారు. మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, దాన్ని ఏ విధంగా వాడబోతున్నారు? దాని మీద పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మొన్న జరిగిన రివ్యూలో కూడా మాట్లాడాం. ఇక రాబోయే రోజుల్లో మరో రివ్యూలో దాన్ని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి ఏ రకంగా దాన్ని ఉపయోగించాలనేటువంటి దాన్ని మేము ఆలోచిస్తాం. కాకపోతే మనందరికీ తెలుసు ఎంత దుబారా చేశారు డబ్బు అనేటువంటిది. అక్కడ గతంలో మనకి రిసార్ట్స్ ఉండేవి, అవి ఉన్నప్పుడు చాలా డిమాండ్ ఉండేది, అవి కంటిన్యూ చేస్తుంటే ఎంతో ఆదాయం పర్యాటక రంగానికి వచ్చి ఉండేది, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడేది. ఇవాళ ప్రజలకి ఉపయోగపడటం లేదు, ప్రభుత్వానికి ఉపయోగపడటం లేదు. దుబారా చేసి డబ్బుని ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బును దోచుకెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం కనుక దాన్ని ఏ రకంగా సరిదిద్దాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టాం. అతి త్వరలోనే దాన్ని ఒక కార్యాచరణ ద్వారా ముందు తీసుకెళ్తాం. అయితే పర్యాటక రంగం విశాఖకి చాలా ఆస్కారం ఉంది. దాన్ని ఈ ప్రభుత్వం అనేక ప్రాజెక్టులతో డెవలప్ చేస్తుంది. అలాగే రాష్ట్రంలో అనేక పైలట్ ప్రాజెక్టులు ఉన్నాయి, అలాగే టెంపుల్ సిటీస్ ఉన్నాయి. ఆ టెంపుల్ సిటీస్ అన్నింటినీ ఒక మంచి ఈ ఉద్దేశంతో మేము డెవలప్ చేసే ప్రక్రియ అయితే మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే రెడీ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో అయితే ఈ టూరిజంను అసలు పట్టించుకోలేదు, బస్టు పట్టించారు. కానీ ఈసారి అయితే మట్టుకు మేము అనేక డెవలప్మెంట్లు అయితే చేసే విధంగా చేస్తున్నాం. అలాగే ఋషికొండ విశాఖ ఋషికొండలో ఉన్న ఆ ప్యాలెస్ని అయితే మంచి విధంగా ఎలా వాడుకోవాలి, ఎలా చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది. దాన్ని మంచి కార్యక్రమానికి అయితే వాడతాం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ అయితే తెలియజేశారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖపట్నం నుంచి.
ఏ ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్క. ప్రతి 1,000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ఏ ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారంట.